వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ సమస్య. అంతేకాకుండా జుట్టు అనేది కాంతిహీనంగా నిర్జీవంగా మారటం, అలాగే హెయిర్ గ్రోత్ ఆగిపోవటం, కొన్ని కొన్ని టైంలో అయితే బట్టతల వరకు వచ్చే సమస్యని ఎక్కువ మంది ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే యువత ఈ సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులోనే ఎక్కువగా తెల్ల జుట్టు వచ్చే సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం వలన ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటినీ నివారించుకోవటానికి ఈరోజు మనం ఒక మంచి హోమ్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అలాగే తర్వాత మనకి కావాల్సింది పెరుగు. పెరుగులో విటమిన్ ఈ అనేది పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో అనేక ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి. ఈ పెరుగుని మన తలకు అప్లై చేసుకోవటం వలన మన తలలో రక్త ప్రసరణ అనేది బాగా జరిగి మాడును కూడా చల్లబరుస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడానికి కూడా ఈ పెరుగు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెంట్రుకల కుదుర్లకు కావలసిన పోషణను అందించి కాంతిహీనంగా నిర్జీవంగా మారిన జుట్టుని ఒక జీవకళను అందించడానికి ఈ పెరుగు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత మనకి కావాల్సింది నిమ్మకాయ. నిమ్మకాయలో కూడా విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన తలలో ఏర్పడిన చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పెరుగుతున్న పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం వలన కాంతిహీనంగా నిర్జీవంగా మారిన జుట్టుకు ఒక జీవకళను అందించడంలో కూడా ఈ నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన జుట్టుకి సిల్కీనెస్ని అందించడానికి కూడా ఈ నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత మనకి కావాల్సింది కరివేపాకు. కరివేపాకు మన జుట్టుకి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. మన జుట్టు అన్ని సమస్యలను నివారించుకోవటానికి ఈ కరివేపాకు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెంట్రుకల కుదుర్లకు కావలసిన పోషణను అందించి బలహీనంగా మారిన కుదుర్లను తిరిగి బలోపేతం చేయటానికి, అలాగే నిర్జీవంగా కాంతిహీనంగా మారిన జుట్టుకు ఒక జీవకళను అందించడానికి కూడా ఈ కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాలిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేయడానికి కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత మనకి కావలసింది బృంజరాజ్ చూర్ణం. దీన్ని గుండుగరడాకు చూర్ణం అని కూడా అంటారు. ఈ గుండుగరడాకు చూర్ణం కూడా మన జుట్టు సమస్యలన్నింటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెంట్రుకల కుదుర్లకు కావలసిన పోషణను అందించి వెంట్రుకలు తిరిగి రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేయడంలో ఈ గుండుగరడాకు చూర్ణం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును తీసుకోవచ్చు. అబ్బాయిలకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అమ్మాయిలకి కొంచెం జుట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ పెరుగును తీసుకోవాలి. అలాగే తర్వాత మనం కరివేపాకుని కొంచెం మిక్సీ జార్ సహాయంతో కొంచెం నీటిని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మనం ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బృంజరాజ్ చూర్ణంని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే పల్లెటూరులో ఉండేవారికి గుంటగరడాకు అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఆకుని తీసుకొచ్చుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్నైనా ఈ రెమెడీలో యూజ్ చేసుకోవచ్చు. సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది అవైలబుల్లో ఉండదు కాబట్టి బయట ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ బృంజరాజ్ చూర్ణం అనేది దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన రెమెడీ అనేది తయారైపోయింది. ఇలా తయారు చేసుకున్న ఏ రెమెడీని ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం.
మనం తలస్నానం చేసే ఒక గంట ముందు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన వెంట్రుకల కుదుర్లకు వెంట్రుకలకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి తర్వాత మనం ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూతో తలస్నానం చేయవచ్చు మీకు అందుబాటులో కుంకుడుకాయ కాని శీకాయ కాని ఉంటే వాటితో తలస్నానం చేయడం ఇంకా మంచిది ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ రెమెడీని కనుక తయారు చేసినట్లయితే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కాంతిహీనంగా నిర్జీవంగా మారిన జుట్టుకి ఒక జీవకళను అందించడానికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి హెయిర్ గ్రోత్ ఆగిపోయినా మళ్ళీ మన జుట్టు అనేది రీగ్రోత్ అవ్వడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకి కాంతిహీనంగా మారిన జుట్టుకి ఒక జీవకళను అందించి మనకి ఒత్తైన అందమైన పొడవైన నల్లటి కురులను అందించడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ రెమెడీని కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు ఒక నెల రోజులు క్రమం తప్పకుండా ఈ రెమెడీ పాటించడం వలన జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను నివారించుకోవచ్చు ఈ రెమెడీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి